హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఒక పోర్ట్ఫోలియో గురించి మాట్లాడతాను. సో పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి, ఏ అంటే మోస్ట్లీ ఎన్ని స్టాక్స్ ఉండాలి దాని గురించి మాట్లాడతాను. కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఈ సెక్టర్స్ లో ఉంటే మంచిది, ఈ సెక్టర్స్ లో ఉంటే అంత మంచిది కదా అనే విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ఈ స్టాక్స్ కానీ ఈ ఎస్పెషల్లీ ఈ వీడియోలో నేను చెప్పే విషయాలన్నీ కూడా నా అభిప్రాయం ప్రకారం, నా ఓన్ వ్యూస్ మోస్ట్లీ. సో నా వ్యూస్ నేను ఈ వీడియోలో చెప్తాను. అంతేగాని ఇవి మీరు ఫాలో అయితే గనక మీరు ఫాలో అయితే మీరు కొద్దిగా పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. బట్ ఇదే రూల్స్ ఫాలో అవ్వాలని లేదు. బట్ ఏంటంటే, ఇది పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి అనేది ఏంటంటే ఇండివిజువల్ వాళ్ళ థింకింగ్ బట్టి, వాళ్ళ జడ్జ్మెంట్ బట్టి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రణాళిక, ప్రాసెస్. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటాం కదా కొన్ని రేషియోస్ కానీ లేకపోతే స్టాక్ అనాలిసిస్ కానీ. సో అందులో ఏంటంటే పలానా రేషియోస్ ఉంటే మనకు బెస్ట్. బట్ ఇది ఏంటంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు. ఇది ఒక్కొక్కరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ బట్టి మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయో తెలుసుకునే ముందు మనం ఈ వీడియో, మీరు పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి అనుకుని అని మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నేను చేసిన మిగతా వీడియోస్ చూడండి. సో నేను ఎన్నో ఫండమెంటల్ అనాలిసిస్ మీద కొన్ని స్టాక్స్ డిస్కస్ చేశాను. అలాగే స్టాక్ మార్కెట్కి అవసరమైన వాటి గురించి నేను మాట్లాడాను. మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలాగా, అలాగే ఇక్కడ చూడండి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి వీడియో, అలాగే రీసెంట్ గా మారుతూ సిజుకి మీద ఒక వీడియో చేశాను, అది చూడొచ్చు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ని ఎలా అనలైజ్ చేయాలనే విషయం ఇక్కడ చేశాను. అలాగే మల్టీబ్యాగర్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే వాటి మీద చాలా వీడియోస్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మల్టీబ్యాగర్ స్టాక్ అడ్వాన్స్ ఎంజైమ్స్ గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నేను నోసిల్ గురించి, సుప్రజిత్ ఇంజనీరింగ్ ఆటో అండ్ సిలరీ కంపెనీ దాని గురించి, మెగ్మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఏదైనా స్టాక్ మనం ఇన్వెస్ట్ చేసే ముందు. సో మేనేజ్మెంట్ అనాలిసిస్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఈ ఫేస్బుక్ గ్రూప్ ఉంది, ఫేస్బుక్ గ్రూప్ లో మీరు రిక్వెస్ట్ పెట్టండి. ఓకే, ఫేస్బుక్ గ్రూప్ లో రిక్వెస్ట్ పెట్టండి, అక్కడ నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. సో మీరు నన్ను అక్కడ తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మన ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన రామ్ సంతోష్ గారు. సో ఆయన పోర్ట్ఫోలియో గురించి ఒక వీడియో చేయమన్నారు. సో నేను దాన్ని బేస్ చేసుకుని, ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో రాను ఇంకా ముందు నేను కొద్దిగా వీడియోస్ చేయటం, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాను. ఒక 2-3 వీక్స్ కొద్దిగా గ్యాప్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. సో తప్పకుండా నేను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఇది బెనిఫిట్ అవుతుందని నాకు అర్థమవుతుంది. చాలా మంది నన్ను కామెంట్స్ వీడియోస్ పైన కామెంట్స్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతాయని నాకు అనిపిస్తుంది. సో తప్పకుండా నేను వీడియోస్ మనం ముందుకి తీసుకెళ్తాను. బట్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి వీడియోస్ నేను ముందు అందిస్తానని నమ్మకం నాకుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో మనం డిస్కస్ చేస్తున్నాం కదా పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి అనే విషయం, దాని గురించి. సో ఎన్ని స్టాక్స్ ఉండాలి అంటే ఫ్రెండ్స్ నేను చెప్తాను, అసలు ఒక నంబర్ ఆఫ్ స్టాక్స్ ని మన ఇన్వెస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు, అలాగే లేకపోతే మీరు అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నారు అనుకుందాం. మీరు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు, ఫస్ట్ మీకు ఫస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ అయితే చెప్తాను. మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది,
మీకు అడ్వాన్స్డ్ గురించి చెప్పి తర్వాత బిగినర్స్ ఎలా చేయాలో చెప్పి, బిగినర్స్ మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు లైక్ 3-4-5 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిందనుకోండి, సో మీకు నేను చెప్తాను. సో ఎలాగా మనం అలాంటి వాళ్ళకి, బట్ అడ్వాన్స్డ్ మోర్ దెన్ 5 ఇయర్స్ వాళ్ళకి ఫస్ట్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మనం మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారనుకోండి ఫస్ట్, ఓకే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు స్టాక్ మార్కెట్ అనాలిసిస్, మీకు మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం ఐడియా ఉంది, అలాగే మీకు 1 or 2 cycles మీరు చూసారు స్టాక్ మార్కెట్ పడటం లేవటం అట్లీస్ట్ 1 cycle మీరు చూసారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాంటప్పుడు మీకు ఫస్ట్ మనకి ఈ స్టాక్ మార్కెట్ లో రూల్ నెంబర్ 1 ఏంటంటే, మనం మనీ లూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. రిటర్న్స్ రావాలి మనకి, మంచి రిటర్న్స్ రావాలి, తప్పకుండా మనందరికీ మంచి రిటర్న్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. బట్ ఫస్ట్ రిటర్న్స్ కన్నా ముందు ఏంటంటే, నెవర్ లూజ్ యువర్ మనీ. సో మన మనీ ఏంటంటే లూజ్ అవ్వకూడదు. సో మీరు లాస్ట్ టూ ఇయర్స్ మీరు దృష్టిలో పెట్టుకుని ముందు కూడా అలా ఉంటుంది అని మనం అలా అనుకోవద్దండి. ఆప్టిమల్గా రిజల్ట్స్ ని ఆప్టిమల్గా మీరు పెట్టుకోండి టార్గెట్స్. సో నా పోర్ట్ఫోలియోలో ఒకవేళ స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయ్యి స్టాక్ మార్కెట్ ఇక్కడ నుంచి టూ ఇయర్స్లో ఒక మేబీ 2-3% రిటర్న్స్ నిఫ్టీ మనకి 2-3 ఇండెక్స్ 2-3% రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, మీ స్టాక్ మీ పోర్ట్ఫోలియో 10% ఇస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, అంతే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఓకే, మీకు ఇండెక్స్ కనుక 3-5% ఇచ్చినప్పుడు మీ పోర్ట్ఫోలియో 10% ఇస్తే అది చాలా మంచి పోర్ట్ఫోలియో మీద అని చెప్పొచ్చు. అంతేగాని నాకు 50-60% వస్తుంది, 50-60%, బట్ దానికి కూడా టైం కావాలి, దానికి కూడా మార్కెట్ అనేది సైకిల్స్ లో ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది బుల్ మార్కెట్ బేర్ మార్కెట్, సో ఇలాంటి సైకిల్స్ లో మార్కెట్ నడుస్తుంది. సో మనం ఆ సైకిల్స్ బట్టి మన రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఆ పోర్ట్ఫోలియో 60% నా పోర్ట్ఫోలియో 70% ఇస్తుందని అలా అని మీరు ముందుగానే ఎక్కువ టార్గెట్స్ పెట్టేసుకోకండి. ఫస్ట్ ఏంటంటే నెవర్ లూజ్ ద మనీ. సో మనీ మనం మీరు బిగినర్ అయినా కానీ అడ్వాన్స్డ్ అయినా కానీ మన డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెడుతున్నా ఉంటే అవి తగ్గిపోకూడదు. అఫ్ కోర్స్ ఒక 10-20% టెంపరీగా తగ్గినంత మాత్రాన మనకి పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మన ఈ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడు కూడా మనకి మనీ అనేది మనకు పోకూడదు. 10-20% మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు తగ్గటం అది సహజమే. బట్ లాంగ్ రన్ లో మీరు ఒక 2-3 ఇయర్స్ మీరు పోర్ట్ఫోలియో 2-3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ మీరు టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ 5 ఇయర్స్ మీరు ఎంత లాంగ్ టర్మ్ లో మనకి షార్ట్ టర్మ్ లో అనేది 10-20% నథింగ్, బట్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మేబీ 30% కూడా మీ పోర్ట్ఫోలియో తగ్గచ్చు. బట్ అదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే మీరు అట్లీస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ పెట్టుకున్నారు, 5 ఇయర్స్ అని ఇన్వెస్ట్మెంట్ హారిజన్ పెట్టుకున్నారు. సో ఆ 5 ఇయర్స్ లో మీరు మీ స్టాక్ మార్కెట్ మీ రిటర్న్స్ అనేవి నెగిటివ్ రిటర్న్స్ గా ఉండకూడదు. అది నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో టెంపరీగా దాని గురించి కాదు, లాంగ్ టర్మ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో మీరు అడ్వాన్స్డ్ అయితే గనక మీరు అడ్వాన్స్ స్టేజ్ లో మీకు అట్లీస్ట్ మీకు మాక్సిమం మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండి మీకు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ వచ్చి, అంటే మీకు సైకిల్స్ చూసి అలాగే మీరు స్టాక్స్ అనాలిసిస్ చేస్తున్నట్లయితే గనక తప్పకుండా మీకు మాక్సిమం చెప్తున్నా నేను, మినిమం 1 or 2 stocks సరిపోతుంది. 1 కాదు 2 stocks మనకి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 2 stocks మినిమం సరిపోతుంది. బట్ మాక్సిమం మీరు 5 stocks వరకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటే మీరు మాక్సిమం 5 stocks వరకు మీరు తప్పకుండా మీ పోర్ట్ఫోలియో ఉంచుకోవచ్చు. సో ఎందుకు అంటే ఇది ఈ వీడియోస్ జనరల్ గా మనకి బిగినర్స్ కి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. బట్ మీరు ఎందుకు అడ్వాన్స్డ్ వాళ్ళ గురించి చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది అడ్వాన్స్డ్ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే అడ్వాన్స్డ్ లో మీరు ఎలాంటి అనాలిసిస్ మీరు ఫాలో అవ్వాలి, ఎలాంటి పోర్ట్ఫోలియో టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అనే విషయం నేను మాట్లాడుతున్నాను. సో ఎందుకు మనం 5 stocks అనుకున్నాము అంటే చెప్పమంటారు. సో అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. సో అలాంటప్పుడు వాళ్ళు 10-15 stocks or 20 stocks పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా పోర్ట్ఫోలియోలో ఎవరు
చెప్పినట్లు కాకుండా మీరు ఆలోచించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 stocks 30 stocks లో ఇన్వెస్ట్మెంట్ కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు మీరు. 30 stocks సెలెక్ట్ చేసుకుని కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నారు. సో ఈ ఇందులో ఒక 5-6 stocks కూడా మంచిగా పెరిగినా గానీ, మంచిగా వచ్చే రిటర్న్స్ వచ్చినా గానీ, మిగతా వాటిల్లో మీరు 6 stocks అంటే 30 stocks పెట్టారు, మిగతా 25 stocks ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా కొన్ని నెగిటివ్ ఇచ్చి కొన్ని 5% 6% రిటర్న్స్ ఇచ్చినప్పుడు మీరు మ్యాక్సిమైజేషన్ ఎలా అయింది ఫ్రెండ్స్? ఓకే, సో ఆ విషయం ఆలోచించారు. 30 stocks 40 stocks మనకు అవసరం లేదు, అందులో మీరు కొంచెం పెట్టినా గానీ వద్దు, ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్ వద్దు. ఎందుకంటే 30-40 stocks లో మోర్ దాన్ 20 stocks లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఇది రీసెర్చ్ చేశారు ఫ్రెండ్స్, ఇది మోర్ దాన్ 20 స్టాక్స్ లో గనక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి ఎటువంటి మార్కెట్ సైకిల్లో కానీ మంచి రిటర్న్స్ అనేవి రావు. అలాగే మార్కెట్ బాగా ఉన్నటప్పుడు బుల్ మార్కెట్ లో కూడా మీకు ఈ విషయం రీసెర్చ్ చేసి చెప్పిన విషయం. సో ఇది ఫాలో అవ్వండి. మీకు బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు కూడా 20 stocks లో మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుంటే, మోర్ దాన్ 20 స్టాక్స్ కన్నా ఎక్కువ వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మీ రిటర్న్స్ అనేవి అంత గొప్పగా ఉండవు. ఓకే, సో 20 స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అంత గొప్పగా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ అదే బేర్ మార్కెట్ నడుస్తున్నప్పుడు, మార్కెట్ కరెక్షన్ లోనో ఫాలింగ్ మార్కెట్ లో ఉన్నప్పుడు మీ స్టాక్స్ చాలా దారుణంగా కిందకు పడిపోతాయి. ఓకే, ఇందులో మనకి డైవర్సిఫికేషన్ ఎక్కడుంది ఫ్రెండ్స్? డైవర్సిఫికేషన్ లేదు, ఓవర్ డైవర్సిఫికేషన్ కూడా మంచిది కాదు. ఓకే, సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మన పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్ వాళ్ళకు కూడా మోర్ దాన్ 20 స్టాక్స్ అనేది సీరియస్లీ నో. అలాగే మన రేంజ్ ఎంత? 2 to 20. సో ఇది ఐడియల్ గా ఉండాలి. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అయినా 2 to 20 ఉండాలి. బట్ మీరు అడ్వాన్స్డ్ అయితే 5 స్టాక్స్ కన్నా ఎక్కువ వద్దు. ఎందుకంటే మీరు ఆ సెలెక్ట్ చేసుకున్న 5 స్టాక్స్ మీకు తెలుసు. సో ఈ స్టాక్ ఇలా, ఈ కంపెనీ ఇలా, ఈ గ్రోత్ లో ఇంత, ఈ టైంలో ఇంత గ్రో అవుతుంది. సో మనకి మీరు ఆప్టిమైజ్ గా మీరు రిటర్న్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ మనకి 30% 40% ఇయర్ గ్రో అవుతుంది. సో మన డబుల్ 2.5-3 ఇయర్స్ లో డబుల్ అవ్వాలి. ఓకే, సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీకు ఉంటాయి. అది బేర్ మార్కెట్ ఆ టైంలో మన క్యాలిక్యులేషన్స్ కొద్దిగా తప్పవచ్చు, బట్ ఈవెన్చువల్లీ మనకి టైం మన మార్కెట్ సైకిల్ పెరిగే కొద్దీ తప్పకుండా ఆ రిటర్న్స్ మనకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ లో కనుక మీరు ఉంటే కనుక తప్పకుండా 5 స్టాక్స్ కన్నా ఎక్కువ వద్దు. బిగినర్స్ మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా 5 అంటే వాళ్ళకి చెప్తుంటే, మీరు అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు 5 స్టాక్స్ కన్నా ఎక్కువ ఉంచుకోకండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఆ 5 స్టాక్స్ మీరు అందులో గుర్తుపెట్టుకోండి. మంచి స్టాక్స్, 5 స్టాక్స్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఆ స్టాక్స్ ని మీరు ఆ కంపెనీస్ ని మీరు ఎప్పటికీ ఉంచుకుంటారు? 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంచుకుందాం అనుకుంటున్నారు. సో ఈ 5 స్టాక్స్ లో మీకు ఏదైనా స్టాక్ అంత రిటర్న్స్ ఇవ్వట్లేదు అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్స్ ఇవ్వట్లేదు, అలాగే మీరు స్టడీ చేయటం వల్ల మీకు కొత్త స్టాక్ కనిపించింది. ఓకే, సో మీరు కొత్త స్టాక్ ఆ కొత్త స్టాక్ తప్పకుండా మనకి ఇంకా ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంది, తప్పకుండా రిటర్న్స్ ఇస్తుంది అన్నప్పుడు, ఈ 5th స్టాక్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేసి తప్పకుండా మీరు న్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ 5 స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ 5 స్టాక్స్ లోనే మీకు తగినట్టు ఈ 5 స్టాక్స్ లోనే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటా ముందుకెళ్ళండి. ఓకే, సో ఇది జనరల్ గా మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటే కనుక మీకు మోర్ దాన్ 5 స్టాక్స్ అనేవి అవసరం ఉండదు. బట్ బిగినింగ్ లెవెల్స్, నేను తర్వాత స్టాక్స్ కూడా డిస్కస్ చేస్తాను ఏ సెక్టర్స్ లో మనకి బాగుంటుందో ఎండ్ ఆఫ్ ద వీడియో. బట్ ఇప్పుడు మీరు బిగినర్స్ అనుకోండి, బిగినర్స్ అయితే మీరు మోర్ దాన్ టెన్ స్టాక్స్ కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోకండి. అంటే నంబర్స్ మీ ఊరికే మీ సబ్ కాన్షియస్ మెమరీలో పెట్టుకోండి, అంతేగాని నేను 10 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఏదో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయటం కాదు. ఓకే, ఫస్ట్ క్వాలిటీ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 10-15 క్వాలిటీ స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో కట్ చేయండి. ఈ స్టాక్ ఇది, ఈ స్టాక్ ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఈ స్టాక్ సెక్టర్ బాగాలేదు ప్రస్తుతానికి, సో సెక్టర్ సిక్లికల్ సెక్టర్స్ ఉన్నాయి, సో ఆ సెక్టర్ ప్రస్తుతం పర్ఫామ్ చేయట్లేదు, లేకపోతే మీరు
ఇలాంటి ఇలాంటి పాయింట్స్ చేసుకుని మీరు ఆ 10 stocks 15-20 stocks మీరు రాసి పెట్టుకున్నప్పుడు షార్ట్ లిస్ట్ చేసుకోండి. అందులో 10 stocks అట్లీస్ట్ 10 strong stocks ఏవైతే ఉన్నాయో వాటిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో 10 stocks ఎందుకంటున్నానంటే బిగినర్స్ గా మీరు ఉన్నప్పుడు ఏంటంటే మీరు చాలా లెర్న్ చేసుకోవాలి, లెర్నింగ్ స్టేజ్ లో ఉంటారు. సో లెర్నింగ్ స్టేజ్ లో ఏంటంటే మీరు స్లోగా మీరు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇలాంటి 10 stocks ని మనం ట్రాక్ చేయటం, మోర్ దెన్ 10 stocks ఉంటే మనకి ట్రాక్ చేయటం చాలా కష్టం అయిపోతుంది. సో మనం ట్రాక్ చేయటం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాచ్ లిస్ట్ లో DHFL ఉందనుకోండి. సో మీరు DHFL ని ఆల్రెడీ ఇది మంచి స్టాక్, ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ అని ఎన్నో రీసెర్చ్ అంతా రీసెర్చ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసి, స్టాక్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేసి, అన్ని అనాలిసిస్ చేసి ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్, ఇండస్ట్రీలో సెక్టర్ కి ఉన్న గ్రోత్ పొటెన్షియల్ మీరు చూసి సో మీరు DHFL సెలెక్ట్ చేసుకున్నారు. అదే మీ దగ్గర 20-30 stocks ఉంటే DHFL పడినప్పుడు మీరు నోటీస్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకే, సో న్యూస్ చూస్తున్న కంటిన్యూస్ గా న్యూస్ చూస్తున్న వాళ్ళకి అంటే పార్ట్ టైం లేకపోతే మనం ఏమంటాము ఇన్వెస్ట్మెంట్ అదే పనిగా న్యూస్ చూడని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ 30 stocks లో DHFL మనకు మిస్ అయిపోవచ్చు. ఓకే, సో అందుకని లెస్ దాన్ 10 ఉందనుకోండి, ఓకే ఇవి ట్రాక్ చేసుకుంటాం ఈజీ అవుతుంది. అలాగే ట్రాక్ చేసుకునేటప్పుడు మీరు ఎవ్రీడే ప్రైసెస్ చూడకండి. అంటే మీకు ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఎవ్రీడే ట్రై చేయకండి, అట్లీస్ట్ వీక్ కి 1 or 2 times మీరు ఈ ట్రాకింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే 10 stocks అని నేను ఎందుకు చెప్పానంటే ఈ 10 stocks ఎలా ఉండాలంటే చూడండి, ఈ మెయిన్ మనకేంటి చెప్పాను కదా, మనకి నెగిటివ్ రిటర్న్స్ అనేవి రాకూడదు. జనరల్ గా ఒక స్టాక్ మార్కెట్ కరెక్షన్, హెవీ సివియర్ కరెక్షన్, మనకి రెసిషన్ ఆ టైమ్స్ లో మనకి సివియర్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో జనరల్ గా అలాంటప్పుడు జనరల్ ఒక అంటే మనకి ఇది ఇప్పుడు రాబోయే కాలం ఇది అనివార్యం ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కరెక్షన్ అనేది అలాగే రెసిషన్ అనేది రాకుండా ఉండటం అనేది ఎవరు ఆపలేరు. సో ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సైకిల్స్ మనకి స్టాక్ మార్కెట్ కరెక్షన్ రావటం, అలాగే రెసిషన్ రావటం, దాంతోపాటు స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ రావటం, ఇదంతా ఏంటంటే సైకిల్ అనమాట. సో ఒక సైకిల్ చక్రం తిరిగినట్టు తప్పకుండా ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన పోర్ట్ఫోలియో 20% ఓకే 20% కన్నా ఎక్కువ పడకుండా చూసుకునేటట్టు మన ఫస్ట్ మన పోర్ట్ఫోలియోని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ ఏమవుతుందంటే మనకి స్టాక్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు అంటే హెవీ కరెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి జనరల్ గా రెసిషన్ వచ్చే ముందు ఏమవుతుంది, రెసిషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనరల్ గా జనాలకి వాళ్ళ జాబ్స్ అనేవి జాబ్స్ మీద సెక్యూరిటీ ఉంటుంది. సో జాబ్ సెక్యూరిటీ లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, జనాలు ఏం చేస్తారు, లిక్విడేట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కొనుక్కున్న కార్లు అమ్మేయటం, లేకపోతే వాళ్ళ ఇల్లులు అమ్మేయటం, లేకపోతే ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటప్పుడు తప్పకుండా మనకి ఎన్నో ఇండస్ట్రీస్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఎన్ని ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయినా కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ రెసిషన్ వచ్చింది అనుకోండి, రెసిషన్ వచ్చింది, సో స్టాక్ మార్కెట్ కరెక్షన్ ఉంది, అలాగే ఫస్ట్ రెసిషన్ వచ్చినప్పుడు కొంతమంది జనాల వాళ్ళ ఇది ఏమంటారు వాళ్ళ జాబ్స్ పోయినాయి అనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళకి కొన్ని ఈఎంఐస్ ఉంటాయి, చాలా మందికి మన కార్ లోను, హౌసింగ్ లోను ఇలాంటి ఈఎంఐస్ ఉంటాయి. ఓకే, ఎల్ఐసి పాలసీ అని, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇలా ఎన్నో ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళకి ఒకవేళ వాళ్ళ జాబ్ పోయేటట్టు ఉంది, లేకపోతే జాబ్ పోయింది అనుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు. ఓకే, ఇన్సూరెన్స్ జనరల్ గా ఇన్సూరెన్స్ జోలి వెళ్ళరు ఫ్రెండ్స్, బట్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో, సిప్ కానీ, లేకపోతే వాళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎవ్రీ మంత్ డెట్స్ లో ఉన్న డెట్ ఇన్స్ట్రుమెంట్ లో పెట్టిన ఏదైనా, ఏది మ్యూచువల్ ఫండ్ లో, ఎస్ఐపీ లో పెట్టినా, లేకపోతే ఎవ్రీ మంత్ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఇవన్నీ ఆపేస్తారు. సో ఇవన్నీ ఆపేసినప్పుడు ఏమవుతుంది మనకి, స్టాక్ ఇవన్నీ ఆపేయటంతో పాటు ఇవన్నింటినీ అమ్మేస్తారనమాట. సో ఏం చేస్తారు, సో వీళ్ళు సిప్ ఇన్ని 2-3 years కంటిన్యూ చేసిన సిప్ ఆపేస్తారు. ఓకే, ఆపేసిన తర్వాత వెంటనే ఆ సిప్ ని
బ్రేక్ చేస్తారు, లిక్విడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ వీటన్నిటి రీజన్స్ వల్ల మనకి స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం నేను మళ్ళీ స్టాక్ మార్కెట్ కరెక్షన్ లో ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ కరెక్షన్ ఎందుకు వస్తుంది, అలాగే స్టాక్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనే విషయంలో నేను ఇంకా క్లియర్ గా మాట్లాడతాను. సో ఇది ఆఫ్ టాపిక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, కొన్ని సెక్టర్స్, ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉందనుకోండి, హౌసింగ్ లోన్ దాకా వెళ్ళలేదు అనుకుందాం, బట్ ఫస్ట్ అంతకన్నా ముందేంటి కారు లోన్. సో కార్స్ అమ్మేయటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఆటో సెక్టర్ చాలా చాలా హర్ట్ అవుతుంది, ఆటో సెక్టర్ మీద చాలా ఈ ప్రభావం పడుతుంది. బట్ మీరు ఒకసారి ఆలోచించండి, ఎఫ్ఎంసీజీ మీద ఈ ప్రభావం ఉంటుందంటారా? ఉండదంటారా? తప్పకుండా ఉండదు. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మనం రోజువారీ మన సబ్బులు కానీ, మనం తినే బిస్కెట్స్ కానీ, లేకపోతే నూడిల్స్ కానీ, అలాగే మనం వాడే సర్ఫ్ కానీ, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ ఏవి ఆపటానికి లేదు. ఓకే, సో ఎఫ్ఎంసీజీ సెక్టర్లలో ఉండే స్టాక్స్ మనం తప్పకుండా మన పోర్ట్ఫోలియోలో అందుకనే ఉండాలి. సో ఈ నేనేమంటున్నానంటే, అప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా కరెక్ట్ అవుతుంది, స్టాక్స్ కరెక్ట్ అవుతాయి, బట్ కంపెనీస్ విల్ బి స్టిల్ మేకింగ్ ప్రాఫిట్స్. సో కంపెనీస్ అనేవి స్టిల్ వాళ్ళు అమ్మటం జరుగుతుంది, వాళ్ళ సేల్స్ జరుగుతాయి, వాళ్ళ రెవెన్యూస్ పెరుగుతూనే ఉంటాయి, అలాగే రెవెన్యూస్ ప్రకారంగా వాళ్ళకి లాభాలు కూడా, ప్రాఫిట్స్ కూడా అంత ఎఫెక్ట్ అవ్వవు ఇలాంటి రిసెషన్ వచ్చిన. సో అందుకని ప్రతి ఒక్కళ్ళ స్టాక్ పోర్ట్ఫోలియోలో ఒక మంచి ఎఫ్ఎంసీజీ లీడర్ స్టాక్ ఒకటి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఎఫ్ఎంసీజీలో ఉన్న లీడర్స్ లో మనకి హిందుస్థాన్ లీవర్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అలాగే డాబర్, ఇలాంటి స్టాక్స్ మనకి తప్పకుండా, మన మ్యారికో, అలాగే ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, ఐటీసీ, ఇలాంటి స్టాక్స్ తప్పకుండా ఏదో ఒకటి మన పోర్ట్ఫోలియోలో ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ ఉండాలి. దాని గురించి అది ఇంత డిస్కషన్ నేను చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అది. అలాగే మీరు బిగినర్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్షన్ లో ఏంటంటే, 10 స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, మంచి స్టాక్స్ ఎలాంటివి, ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ మన ఒక కంట్రీ గ్రో అవ్వాలంటే తప్పకుండా మనకి బ్యాంక్స్, వాటి కంట్రీకి బ్యాంక్స్ అనేవి వెన్నుముక. సో అలాంటి బ్యాంకింగ్ సెక్టర్స్ లో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అలాంటి మంచి బ్యాంక్స్ లోంచి మీరు ఒక మంచి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒకసారి ఆలోచించండి, మీరు ఏదైతే లాంగ్ టర్మ్ విజన్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, లాంగ్ టర్మ్ లో మీరు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ మీరు మీ పోర్ట్ఫోలియో ప్లాన్ చేసుకుంటున్నారు, మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20 ఇయర్స్ క్రితం మీరు డాబర్ టూత్పేస్ట్ వాడుతున్నారు, లేకపోతే కోల్గేట్ టూత్పేస్ట్ వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు అదే వాడుతున్నారు, మీ పిల్లలు అదే వాడతారు. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే, లాంగ్ రన్ లో మనం టూత్పేస్ట్ అంత జనరల్ గా చేంజ్ అయ్యాం మనం. సో అంటే ఇది ఒక ఐడియా చెప్తున్నాను మీకు. అలాగే మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారు, మీ హౌసింగ్ లోన్ ఎన్నేళ్ళకి తీసుకున్నారు ఫ్రెండ్స్? ఫైవ్ ఇయర్స్కి 10 ఇయర్స్కి కాదు కదా, మోర్ దెన్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ ఆ రేంజ్ లో మీరు హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నారు. సో మీరు ఈ లాంగ్ టర్మ్ లో మీరు హౌసింగ్ ఫైనాన్స్ మీరు మెల్లగా రీపే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ చూడండి, ఇవి కూడా లాంగ్ టర్మ్ లో మీరు ఇన్సూరెన్స్ కడుతున్నారు, 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి కాకుండా ఇంకా 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి కూడా టర్మ్ పాలసీ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి లాంగ్ టైమ్ బిజినెస్ లింక్స్ ఉన్నాయి కదా, సో అలాంటి బిజినెస్ లో మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, సో అది మెయిన్ గా చెప్పాను కదా, బ్యాంక్స్ బ్యాంకింగ్ స్టాక్, బ్యాంకింగ్ లో ఫైనాన్స్ లో ఒక స్టాక్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూసారు కదా గ్రోత్, ఎన్బిఎఫ్సీస్ ఎలా గ్రో అవుతున్నాయి, మనందరం కూడా చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఎన్బిఎఫ్సీస్ ని, ఎలాగైతే బజాజ్ ఫైనాన్స్ యూజ్ చేసి ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇలా ఎంతో మంది కొంటున్నారు. ఓకే, సో ఎన్బిఎఫ్సీస్ ఇంకా గ్రో అవుతాయి, ఇంకా మన కంట్రీ ఇంకా గ్రోత్ ఫేజ్ లో ఉంది కాబట్టి తప్పకుండా బ్యాంకింగ్ స్టాక్స్, అలాగే ఎన్బిఎఫ్సీ స్టాక్స్, హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవన్నీ గ్రో అవుతాయి. సో ఈ చిన్న చిన్న మధ్యలో వచ్చే వాటిల్ని పట్టించుకోకండి, మధ్యలో వచ్చే ఆపర్చునిటీస్ మనకి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశాలు ఇస్తాయి. కొద్దిగా క్వాలిటీ స్టాక్స్ ని మీరు పెట్టుకోండి. ఓకే, సో ఫైనాన్స్ సెక్టర్ లో ఒకటి, అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఒకటి తప్పకుండా మీరు స్టాక్స్ పెట్టుకోండి. అలాగే బిగినర్స్ గురించి 10 స్టాక్స్ చెప్పాను కదా, సో ఇందులో ఏంటంటే తప్పకుండా ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బిఎఫ్సీస్ లో నుంచి 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అవి కూడా మంచి స్టాక్స్, నిఫ్టీస్ లో ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే గ్రోత్ సెక్టర్, మనకి ఇండియా గ్రో అవుతుంది, సో ప్రస్తుతానికి కెమికల్ సెక్టర్స్ లో చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి మనకి, కెమికల్స్ లోను అలాంటి సెక్టర్స్ లో మనకి ఒక 1 or 1 స్టాక్ తీసుకోండి. మిడ్ క్యాప్ లో
సో మీరు ఫోర్ స్టాక్స్ మీరు నిఫ్టీ నుంచి ఫోర్ స్టాక్స్ తీసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఎస్పెషల్లీ తప్పకుండా నిఫ్టీ నుంచి మినిమం ఫోర్ స్టాక్స్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఫోర్ స్టాక్స్ మిడ్ క్యాప్ లో ఉండేటట్టు, మిడ్ క్యాప్ గ్రోత్ అంటే మిడ్ క్యాప్ అంటే గ్రోత్ ఉన్న స్టాక్స్ ఒక ఫోర్ తీసుకోండి. మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి కదా, మనం అలాగో డిస్కస్ చేసాం ఇలాంటి ఆటో యాన్సిలరీ కంపెనీస్ మనకి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడమంటే నేను చెప్తాను, ఫర్ ఊరికే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ వే స్టాక్స్ కాదు, ఈ సెక్టర్స్ లో మీకు ఇంకా మంచి అవైలబిలిటీ స్టాక్స్ ఉన్నా గానీ అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో 10 స్టాక్స్ లో మనకి ఫస్ట్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్, మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, అలాగే బజాజ్ ఫైనాన్స్, అలాగే మంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గురించి నేను చాలా డిస్కస్ చేశాను. సో అలాంటి వాటిలో సో ఇక్కడ 3, అలాగే ఎఫ్ఎంసీజీ నుంచి మనకి హిందుస్థాన్ యూనిలీవర్, సో ఇక్కడ 4 స్టాక్స్ అయినా, అలాగే మారుతి సుజుకి. సో ఈ 5 నుంచి మీరు ఒక 4 స్టాక్స్ తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి, అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఈ 4 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్ లో మనం డిస్కస్ చేసాం కదా సుప్రజిత్ ఇంజనీరింగ్ కానీ, అలాగే మ్యాగ్మనీ ఆర్గానిక్స్, అది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఒకసారి చూడండి, మ్యాగ్మనీ ఆర్గానిక్స్, ఆ తర్వాత విఐపి ఇండస్ట్రీస్, ఓకే, అలాగే మహానగర్ గ్యాస్ లిమిటెడ్. సో ఇలాంటి స్టాక్స్ ని తప్పకుండా ఉంచుకోండి. సో 2 స్మాల్ క్యాప్ మీరు మీ అనాలిసిస్ ప్రకారంగా మీకు ఈ స్మాల్ క్యాప్ కి మంచి ఫ్యూచర్ ఉంది, ఈ స్మాల్ క్యాప్ తప్పకుండా లాంగ్ రన్ లో బాగా రన్ అవుతుంది అనే 2 స్మాల్ స్టాక్స్ మీరు తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బట్ ఈ 2 స్టాక్స్ మీద చాలా మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఈ 2 స్టాక్స్ మీద మీరు మంచి అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్స్ అవుతాయి అనే విషయం ఉన్నప్పుడే తప్పకుండా అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. బాగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. రీసెర్చ్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ తప్పకుండా చదవండి. ఓకే, సో ఇందులో అలోకేషన్ ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇట్ సేమ్ అలాగే 40% అలోకేషన్ మీరు 40% ఇదే అలొకేషన్ ఫాలో అవ్వచ్చు. 40% అలొకేషన్ మీరు టాప్ మన మంచి ముందు 4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, హెచ్డిఎఫ్సి, హెచ్యుఎల్, అలాగే బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, ఈ 4 స్టాక్స్ లో మీరు 40% పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం డిస్కస్ చేసుకున్న 4 మిడ్ క్యాప్స్ లో కూడా మీరు 4 అందులో 40% పెట్టుకోవచ్చు. సో మీరు ఈ అలొకేషన్ మీరు అటు ఇటుగా కూడా ఉండొచ్చు. 30% లార్జ్ క్యాప్ లోను, 40% మిడ్ క్యాప్, మిగతా 30% మీరు స్మాల్ క్యాప్ లోను తప్పకుండా అలా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది మీ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పోర్ట్ఫోలియో అనేది తప్పకుండా మీ ఇండివిజువల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలాగైతే మీ రిస్క్ బట్టి మీ పోర్ట్ఫోలియో మీరు డిజైన్ చేసుకోవాలి. బట్ అలా నేను కొన్ని సెక్టర్స్ కానీ కొన్ని స్టాక్ ఐడియాస్ నేను ఇచ్చాను కదా, తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి. మీకు మంచి పోర్ట్ఫోలియోలో మంచి పోర్ట్ఫోలియో మీరు చేయగలుగుతారని నమ్మకం నాకుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకి చాలా మంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు వారెన్ బఫెట్ గారు కూడా డైవర్సిఫై చేస్తున్నారు పోర్ట్ఫోలియోలో, అలాగే మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా 20 స్టాక్స్ 30 స్టాక్స్ 40 స్టాక్స్ అన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ స్మాల్ క్యాప్ లో ఆశిష్ కచోలియా ఇన్వెస్ట్ చేశాడు, ఈ స్మాల్ క్యాప్ లో విజయ్ కేడియా ఇన్వెస్ట్ చేశాడు అనే వాటి గురించి మనం చాలా న్యూస్ వింటాం. బట్ ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎంత పర్సెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బట్ ఏ ఇన్వెస్టర్ కూడా, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఏ ఇన్వెస్టర్స్ కూడా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి 40 స్టాక్స్ ఉన్నా గానీ వాళ్ళ టాప్ 2-3 స్టాక్స్ లోనే వాళ్ళు మొత్తం అమౌంట్ ఆఫ్, టాప్ 5 స్టాక్స్ లోనే వాళ్ళు ఆల్మోస్ట్ 80-90% వాళ్ళ టాప్ 4-5 స్టాక్స్ లోనే పెడతారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీరు మోర్ దెన్ 10 స్టాక్స్ అయితే ఎటువంటి వాళ్ళ దగ్గర కూడా మోర్ దెన్ 10 స్టాక్స్ మీరు పెట్టుకోకండి. ఫస్ట్ నేను ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా 20-30 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాను, బట్ ఆ పోర్ట్ఫోలియోని చాలా నేను కుదించేశాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది పోర్ట్ఫోలియో గురించి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీ వ్యూస్ చెప్పండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను, ప్రతి డౌట్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో పోర్ట్ఫోలియో అనేది మీ ఇండివిజువల్ కెపాసిటీ బట్టి, మీ ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్ బట్టి, మీ ఇండివిజువల్ టైమ్ హారిజన్ బట్టి ఉంటుంది. బట్ మీరు మినిమం 2 స్టాక్స్ అలాగే మాక్సిమం 10-12 స్టాక్స్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి మీ పోర్ట్ఫోలియోలో. సో మీ పోర్ట్ఫోలియోలో కూడా అలాగే స్ట్రాంగ్ మంచి మంచి స్టాక్స్ అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోలో
30% ఆఫ్ మీ ఫండ్స్ ని స్ట్రాంగ్ స్టాక్స్ లో స్టాక్స్ లో పెట్టుకోండి. అలాగే మీరు లర్నింగ్ స్టేజ్, అలాగే మీకు 2-3 మల్టీ బ్యాగర్స్, మీకు ఇవి ఖచ్చితంగా మల్టీ బ్యాగర్స్ అవుతాయి అనే విషయం మీకు తెలిసినప్పుడు తప్పకుండా వాటిల్లో మీరు ఎక్కువ పోర్ట్ఫోలియో, వాటిల్లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే అంతేగాని ఈ 30-40 స్టాక్స్ మనకి మల్టీ బ్యాగర్స్ అయిపోతాయి. ఇందులో మనం ఈక్వల్ గా పెట్టుకుంటే మనకి ఒక 10 ఏళ్ల తర్వాత ఒక 4-5 వచ్చినా గానీ పెద్ద పెద్ద రిటర్న్స్ ఇస్తాయి అనేది మాత్రం అనేది మాత్రం తప్పకుండా చాలా తప్పు. ఒకసారి మీరే ఆలోచించండి, తప్పకుండా రీసెర్చ్ చేయండి ఈ విషయం మీద. ఎప్పుడు కూడా 30-40 స్టాక్స్ లో పెట్టి ఏవో 2-3 పెరుగుతాయి అనే ఎనాలిసిస్ కన్నా చక్కగా నేర్చుకుని, పద్ధతిగా నేర్చుకుని, పర్ఫెక్ట్ గా నేర్చుకుని మనకి 5 స్టాక్స్ చాలు. సో అదే విషయం నేను మీకు ఈ వీడియోలో చెప్దామని చెప్పి ఈ వీడియో నేను చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. మీకు మీ వ్యూస్ ఈ వీడియో పైన తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.